శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ రోజు మనతో పాటు బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఇంతవరకు గవర్నమెంట్ అయితే ఫామ్ చేసింది, అయితే ఈరోజు ఈ పథకాలని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళారు? మా ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చిన్న వయసులో చాలా పెద్ద మనసు చేసుకొని భగవంతుడి ఇచ్చిన వరం అవనివ్వండి, వాళ్ళ తండ్రి గారు ఆశీస్సులు అవనివ్వండి, ఆయనకు చాలా మంచి ఆలోచనలు ఇచ్చి ప్రజలందరూ కూడా నా కుటుంబం అనేటువంటి విధంగా ఆయన ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ చాలా ఆనందంగా ఇవాళ ఉన్నారు. ప్రతి కుటుంబం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, చివరికి పార్టీలకు కూడా అతీతంగా ఆయన ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పరచడంలోనే తన వంతు కృషి. మరి అర్హత అనేటువంటి కేవలం ఒకే ఒక ప్రాతిపదిక మీద, మరి అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని, అవినీతి లేనటువంటి పరిపాలనని ఇవాళ రాష్ట్రంలో అందించడం ప్రతి ఒక్కరి మనసులో అది ఉంది. ఇంక అంతేకాకుండా అది సంక్షేమం. ఇక అభివృద్ధి విషయంలో, తాగునీటి విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, ఇండస్ట్రియల్ పరంగా కానీ, పోర్టుల పరంగా కానీ, ఎయిర్పోర్ట్ పరంగా కానీ, అన్ని విధాలుగా మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో విజయనగరంకి ఒక ప్రత్యేక స్థానం కల్పించి అభివృద్ధి పరచడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వెనుకబడి ఉంచబడినటువంటి విజయనగరం జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడంలో ఇంటలెక్చువల్స్ కూడా దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయికి ఇవాళ ఉన్నారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వీటి తాలూకా పర్యస్థానం రేపు మేలో జరగవలసినటువంటి 2024లో జరగవలసినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా పాత విజయనగరం జిల్లాలో 9కి 9 స్థానాలు, 3కి 3 పార్లమెంట్ స్థానాలు గెలిచి తీరుతాం. అందులో మీరు మొదట ప్రస్తావించినట్టుగా బొబ్బులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఒక హిస్టారికల్ ప్లేస్, బొబ్బులు అనగా, విజయనగరం అనగా, ఇలా అన్నీ కూడా హిస్టారికల్ ప్లేసులు. ఈ హిస్టారికల్ ప్లేసు ఎవరి వల్ల ఇష్టం వచ్చిందని పక్కన పెడితే, ఇవాళ అభివృద్ధి వల్ల, సంక్షేమం వల్ల ఆ హిస్టరీ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి, నేను పోటీ చేసిన ఎమ్మెల్యేగా నాకు అది దక్కుతుందని, ఆ హిస్టరీ మాకే దక్కుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. నా ముందు కూడా మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకి 3 పర్యాయాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఆ 3 పర్యాయాలు అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి అభివృద్ధి కానీ మరి చేయలేదు. ప్రభుత్వం రొటీన్గా చేసినటువంటి సంక్షేమ పథకాలు తప్ప మరి ఏ చేయలేదు. సరిగదా, జన్మభూమి కమిటీల ద్వారా మనుషులందరినీ కూడా పీడించి పిప్పి చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరి మనసులోని అది ఉంది. మళ్ళీ పొరపాటున తెలుగుదేశం కానీ ఇక్కడ అధికారంలోకి వస్తే ఆ పరిస్థితులు ఎదుర్కొంటామనే భయం ప్రజల్లో ఉందనేది మీ ద్వారా తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గంలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ అభివృద్ధి పథకం ఏ విధంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళారు? నా దృష్టిలో నేను ఒరిజినల్గా రైత కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. గతంలో నేను పనిచేసేటప్పుడు కూడా ఏ సాగునీటికి ఎలాగ అందించాలనే దాని మీద నాకు ప్రణాళిక ఉంది. తర్వాత మధ్యలో గ్యాప్లో ఆ ప్రణాళిక మేము చేయలేకుండా వాళ్ళకి అవకాశం ప్రజలు ఇచ్చారు కాబట్టి దాని తల్లి ఫలితాన్ని కూడా ప్రజలు అనుభవించారు. మళ్ళీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 20 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో నెగ్గిన తర్వాత ఏవేవి పెండింగ్లో ఉన్నాయి, ఏ పని చేస్తే రైతాంగానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచించి ఇటు తోటపల్లి ఛానల్ని అదనపు ఐకట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ సత్యబాబు గారికి తీసుకొచ్చి మరి 800 ఎకరాలకైతే ఇవ్వగలుగుతాము, వాటన్నిటికీ సాగునీరు అందించాము. అలాగే పెద్దగడ్డ ద్వారా రామభద్రపురం వరకు కూడా ఆ ఛానల్స్ అన్నీ కూడా రిపేర్ చేపిస్తున్నాం ఐక్య నిధులతో. ఇప్పటికి ఇంకా స్టీల్ జరుగుతుంది. అలాగే వెంగళరాయ సాగర్ ఆల్ టైంలో 15 ఏళ్ళు ఇప్పుడు టెయిలాండ్కి నీళ్ళు రాలేదు. నా టైంలో 5 సంవత్సరాలు కూడా టెయిలాండ్కి కూడా నీళ్ళిచ్చి ప్రతి ఎకరా కూడా నీటి ద్వారా రైతాంగానికి సేద్యం చేసుకునేటువంటి అవకాశం ఇచ్చాం. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం
తెలుగుదేశానికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా మరి ముఖ్యమంత్రి గారి తాలూకా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఉన్నారని మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అంటే రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు, అలాగే మీ నాయకులు కూడా అంటున్నారు, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని అంటున్నారు, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అంటే ఇంతవరకు కూడా ఇచ్చిన మాట తప్పే వ్యక్తులు అయితే చూశారు, మడం తెప్పని వ్యక్తిని అయితే చూసాం. ఈరోజు చూసుకుంటే మడం తెప్పిన వ్యక్తి, ఇచ్చిన మాట తప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఈ భారతదేశంలోనే ఒక మేనిఫెస్టో అని, ఒక భగవద్గీత కింద, ఒక బైబిల్ కింద, ఒక ఖురాన్ కింద భావించి దాన్ని 100కి 100 పాళ్ళు అమలు చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డి అని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. నేను కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన కూడా ప్రజలకు ఏదో మంచి చేయాలనేటువంటి తాపత్రయంతోనే పార్టీ పెట్టి చాలా వరకు ప్రజలకి అవేర్నెస్ తీసుకొచ్చిన దానిలో కృతజ్ఞతలు అయ్యారు, ప్రజల సంక్షేమం చూశారు. తర్వాత మహానుభావుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వల్ల ఆయన పరిస్థితి అలాగైపోయింది. ఇంకా ఆయన పరిస్థితి అప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతానికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వారు తెలుగుదేశం వారి కుట్రల ఫలితంగా ఎంటర్ అయ్యారో, మరి సొంతంగా శ్రమించి కష్టపడి పాదయాత్ర చేసి పార్టీ పెట్టి 151 స్థానాలు గెలిపించుకున్న తర్వాత ఈ నన్ను గెలిపించినటువంటి ప్రజానీకానికి శాశ్వతంగా మంచి చేయాలి, మా నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేయాలనేటువంటి దృక్పథం మీద తండ్రి గారి తాలూకు ఆశయాలు నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను దాదాపు ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ 8 మంది ముఖ్యమంత్రుల్ని చూశాను నేను. అందులో 4 దగ్గర ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి పరిపాలనా దక్షత కానీ ప్రతి సబ్జెక్టు మీద డెప్త్కి వెళ్ళి అది ఏం చేస్తే ప్రజలకి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచించినటువంటి ఈ భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తాను. ఇంకోటిసారి ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షాలు అయితే మాత్రం ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి స్వామరులను చేశాయి అని చెప్పి ఆరోపిస్తున్నారు, దాన్ని మీరు ఏ విధంగా తిప్పికొడతారు? ఇవాళ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ ఉపాధి హామీ పెట్టి ప్రజలు సమర్పణలు చేసిందని చాలామంది రైతాంగం అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి పనికి మనిషి దొరకడం లేదనేటువంటిది. ఈవేళ దొరకలేదు కాబట్టి అనేక అధునాతనమైనటువంటి పనిముట్లు ఇచ్చి రైతాంగానికి కూడా నష్టపెట్టకుండా ఈవేళ టెక్నాలజీ పెరిగింది. అంచేత ఈ సోమరపోతులు చేసినారు అని చెప్పినటువంటి చెప్పిన జగన్మోహన్ చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఈవేళ ఎంతకంటే ఎక్కువ ఇస్తామని ఏ నోటితో చెప్తున్నారు? నాలుక తాటిపట్ట అనేది ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. సరే, ఇంతవరకు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఏ సమస్యలు మీరు గుర్తించారు, ఎన్ని సమస్యలు మీరు కంప్లీట్ చేశారు ఇంతవరకు? సమస్యలు అయితే చాలా మట్టుగా గుర్తించడం అయింది. అందులో దాదాపు ఒక 80% సమస్యలు ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే గత 15 ఏళ్ళు వాళ్ళు ఏదో పాడుబడిపోయిన ఇల్లు ఎలాగ వదిలిస్తే అన్ని ఇబ్బందులు ఉంటాయి ఇంటికి అన్నట్టుగా ఈ నియోజకవర్గాన్ని 15 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ ఏ ఊరిలోని ఏ రోడ్డు కానీ ఏ ఊరు టౌన్లో కానీ ఏ పని చేయకుండా వాళ్ళు వదిలిపెట్టారు. కాబట్టి సమస్యలు అయితే నియోజకవర్గంలో ఎక్కువ ఉండేవి. నేను బిగినింగ్ నుండి తిరిగి మరి అక్కడక్కడ ఏ సమస్య పరిష్కారం చేస్తే ఆ ప్రజలకు అది ఉపయోగపడుద్ది అనేది ఆలోచించి మ్యాక్సిమం కష్టపడి పనిచేశాము. ఇంకా చాలా మట్టుకు అయ్యాయి, ఇంకా అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని మీ ద్వారా తెలియజేస్తున్నా. భగవంతుడు ప్రజలు మేలు చేసి మళ్ళీ నన్ను గెలిపిస్తే ఆ సమస్యలన్నీ పూర్తి చేస్తాను. సరే, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీ మెజారిటీ ఎంత వస్తుందని మీరు ఆశిస్తున్నారు? 15,000కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గదని నేను అనుకుంటున్నాను. ఇది పరిస్థితి చూసుకుంటే 15,000కి ఎట్టి పరిస్థితుల్లో సరే మెజార్టీ తగ్గదు. అంతేకాకుండా ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమాలు మమ్మల్ని గెలిపిస్తాయి అని చెప్పడం అయితే మనతో జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.